ఏపీ అసెంబ్లీలో తిరుగులేని మెజార్టీ సాధించిన వైకాపా మండలిలోనూ బలం పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కి జరిగిన ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్సీలు కూడా పోటీ చేశారు. టీడీపీ తరఫున ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల నుంచి గెలుపొందిన మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇటీవల పదవికి రాజీనామా చేసి వైకాపా తరఫున ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాగే అనంతపురం జిల్లా స్థానిక సంస్థల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా గెలుపొందిన పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. దీంతో ఆయన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. ఇక ఎమ్మెల్యేల కోటాలో టీడీపీ తరఫున ఎన్నికైన కరణం బలరాం కృష్ణమూర్తి కూడా చీరాల శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఆయన కూడా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైకాపాకి చెందిన శాసనమండలి సభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ఏలూరు నుంచి, కోలగట్ల వీరభద్రస్వాములు విజయనగరం నుంచి విజయం సాధించారు. వీళ్ళిద్దరూ కూడా శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. దీంతో శాసనమండలిలో 5 ఎమ్మెల్సీ పదవులకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. శాసనసభలో భారీ మెజార్టీ సాధించిన వైకాపాకే 5 ఎమ్మెల్సీ పదవులు లభించనున్నాయి. ఏపీ అసెంబ్లీలో 151 అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ బలం 31-23 తగ్గుతుంది. వైకాపా సిపికి అలాగే 8-11 పెరుగుతుంది. ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావాహులు ఇప్పుడే ప్రయత్నాలు మొదలెట్టారు. జగన్ 10 సంఖ్యలో నేతలతో ఎమ్మెల్సీ పదవులు హామీ ఇచ్చారు. వారికి సర్దుబాటు చేయడం కత్తిమీర సాము లాంటిదే.